నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే అంత ఇంత కాదు అసలు. ఇదేదో ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది. అప్పుడు పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు, బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర. వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేశాం, వీరశంకర్ రెడ్డి. ఆ రీరికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటుంది. అప్పుడు ఒకే కదాని పీకేస్తే ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే కొట్టేవాడు, మాట్లాడుకునేవాడు. అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూసాం, ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం. ఎవరో అన్నారు నువ్వు ఇద్దరు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవండి, ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాం నువ్వు అని. ఒక చిన్నపిల్ల అయితే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇది నాన్నకి ఏం పోయేగా వచ్చిందమ్మా ఇలా డాన్స్ చేస్తాడు, మోకాళ్ళు వంగట్లేదు, దాయి దాయి దమ్మకి వీర స్టెప్ ఏంటో చెప్పేసి. సినిమాంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని. వర్షం పాట, ఓ వర్షం. ప్రతి క్లాసులోను ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు వర్షం పాడతా థియేటర్లో సార్. తడిపిస్తారా? ముఖ్యంగా ఆ జడతో నా మనసు జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ చేస్తుందా, జడతో నా మనసు లాగేసిందా. కాదు మరి జడ మల్లె పువ్వులు అంటే కుదరదా? సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది వాసుగా హీరో పాడేశాడు జడ టచ్ చేద్దాం అంటే జడ లేదు అక్కడ. ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. టెంపో నాకు మరి అన్న బంబం బోలే సాంగ్లు నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను, నేను కూడా చిన్న డ్యాన్స్ మూమెంట్ డ్యాన్స్ వచ్చాడా? ఏంటంటే అన్న మీరు ఆ టీషర్టు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని బంబం బోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు. ఆ రిధమ్ మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజర్కి కీరవాణి గారితో. వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బోలి లాంటి సౌండింగ్ బంబం బోలి లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ సిస్టర్ పట్టుబట్టాడు.